భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందాలన్న విధాన నిర్ణేతల ఆంక్షలు వాస్తవ రూపం దాల్చిన తలసరి ఆదాయం మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు డాలర్లు అంటే దాదాపు రెండు లక్షల ఎనభై వేలకు చేరుతుందని అయినా భారత్ను మధ్య ఆదాయ దేశంగానే గుర్తిస్తారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఆర్థికవేత్త సి రంగరాజన్ చెప్పారు అక్కడి నుంచి ఉన్నత మధ్య ఆదాయ దేశంగా ఎదగాలంటే మరో రెండేళ్లు పడుతుందని అటు తర్వాత కనీసం పదమూడు వేల రెండు వందల ఐదు డాలర్లు అంటే దాదాపు పదకొండు లక్షల తలసరి ఆదాయంతో అభివృద్ధి చెందిన ధనిక దేశంగా ఆవిర్భవించడానికి రెండు దశాబ్దాలు పైగానే సమయం పడుతుందని వివరించారు హైదరాబాద్లోని ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ పన్నెండవ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వార్షిక వృద్ధి సాధిస్తేనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపొందుతుందన్నారు జీడిపి పరిణామం దృష్ట్యా ప్రపంచంలో ఇప్పుడు భారత్ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ తలసరి ఆదాయంతో పోల్చి చూస్తే ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం నూట తొంభై ఏడు దేశాల్లో ఇండియా ర్యాంక్ నూట నలభై రెండుగా ఉందని రంగరాజన్ తెలిపారు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచడంపైనే విధాన నిర్ణేతలు తక్షణం దృష్టి సారించాలన్నారు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న ఆకాంక్ష మంచి స్వల్పకాలిక లక్ష్యమే అని ఆయన వ్యాఖ్యానించారు అయినప్పటికీ ఈ లక్ష్యాన్ని సాధించాలంటే వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధిని కనబరిస్తే కనీసం ఐదేండ్లు పడుతుందని అప్పటికీ భారత్ తలసరి ఆదాయం మూడు వేల నాలుగు వందల రెండు డాలర్లు మాత్రమే ఉంటుందని దీంతో మధ్య ఆదాయ దేశంగా మనల్ని వర్గీకరిస్తున్నారని చెప్పారు కేంద్ర ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ అయిన రంగరాజన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ధనిక దేశం కావడానికి మనం చాలా దూరం ప్రయాణించాలి ఇది సాధించడానికి మనం వేగంగా పరుగులు తీయాల్సి ఉన్న అవసరం ఉంది అంటూ ఉద్బోధించారు కోవిడ్ నైన్టీన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి భారత్ ఒక స్పష్టమైన బాటను నిర్దేశించుకోవాలని సూచించారు తొలుత వృద్ధ రేటును ఏడు శాతానికి పెంచుకొని అటువైపు ఆ తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది శాతానికి చేర్చుకోవాలన్నారు ఇంతటి అధిక వృద్ధిని వరుసగా ఆరేడేళ్లలో సాధించగలిగే సత్తా భారత్కు ఉందని గతంలో నిరూపితమైందని గుర్తు చేశారు